అందరికి నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అఖిల సంఘాలు అఖిల పక్షంతో సమావేశం ఏర్పాటు చేసి దాని తర్వాత ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అందరం కలిసి ప్రత్యేక హోదా శరణ్యం అని చెప్పి నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించాం. కాబట్టి మూడు ప్రధానమైనటువంటి పార్టీలు సమావేశానికి హాజరు కాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం శాసనసభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2 సార్లు ఏకగ్రీవంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఇంతకుముందు రాజ్యసభలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటగిరీ ఇవ్వండి అని చెప్పి రికమెండేషన్ పంపించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటినీ పక్కన పెట్టి శాసనసభలో చేసినటువంటి తీర్మానాలు, రాజ్యసభలో ఆనాడు ప్రధాని చేసినటువంటి ప్రకటన, అదేవిధంగా కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, వీటన్నిటినీ పక్కన పెట్టి సెప్టెంబర్ 7, 2016న ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని స్వాగతిస్తూ అర్ధరాత్రి ఒక పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా ఒప్పుకుంటున్నామని చెప్పిన రోజు చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలు కానీ రాజ్యసభలో ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటన కానీ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కనిపించలేదా అని అడుగుతున్నాం. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నోటుకుండా కొన్ని మాటలు వస్తుంటే దయ్యాలు వేదాలు వలిస్తాయనే దానికి ఇదే నిదర్శనమే అనిపించేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడాడు. ఫెడరల్ స్ఫూర్తుల గురించి, చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని గురించి, శాసన వ్యవస్థను గురించి, పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీలకి విలువ లేకపోతే ఇక భారతదేశంలో రాజ్యాంగానికి విలువే ఉందన్నట్టుగా మాట్లాడాడు. ఫెడరల్ స్ఫూర్తిని గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నోటికుండా అటువంటి మాటలు వస్తే ఈరోజు గురువింద సామెత గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు శాసన వ్యవస్థని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. రామారావు గారు ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయితే రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా జీవితాన్ని ప్రారంభించిన రోజే రాష్ట్ర శాసన వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి. దాన్ని కొనసాగింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని ఎంపిక చేసి పంపిస్తే వాళ్ళను నువ్వు అడ్డగోలుగా కొనుగోలు చేసి ఈరోజు కూడా గజెట్లో గెలిచినటువంటి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఉంటే వాళ్ళకి మంత్రులు ఇచ్చి శాసన వ్యవస్థను గురించి, ఫెడరల్ స్ఫూర్తిని గురించి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాట్లాడడానికి అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడుంది? శాసన వ్యవస్థను గురించి మాట్లాడేటువంటి హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఏ రోజు చట్టసభల్ని కానీ సాంప్రదాయాలను కానీ గౌరవించినటువంటి వ్యక్తి స్వార్థంతో అడదిడ్డమైనటువంటి పనులు చేసి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు చట్టసభల్ని, ఫెడరల్ స్ఫూర్తిని గురించి మాట్లాడటం అనేటువంటిది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు మొత్తం మీద సినిమా యాక్షన్ లాగా, ఒక సినిమాలో హీరో విలన్ ఒకటే క్యారెక్టర్ ఉంటే ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడిని చూస్తే ఇప్పుడు దాకా విలన్ క్యారెక్టర్ చేశాను, ఇక మీదట హీరో క్యారెక్టర్ చేస్తాననేటువంటి ఆలోచనతో ఆ విలనిజాన్ని పక్కన పెట్టి తాను హీరోగా షైన్ కావాలనేటువంటి ఆలోచనతో తాపత్రయపడుతున్నాడు, పడరాని తంటాలు పడుతున్నాడు, నానా విధాలుగా ఏదో ఒక విధంగా తన మీద పడ్డటువంటి మరకను తుడుపుకోవాలనేటువంటి ఆలోచనతో కుట్రలు కుతంత్రాలు పంటూ ఈరోజు గుర్తుకొచ్చింది పాపం.
చంద్రబాబు నాయుడు గారికి అఖిలపక్షం అఖిల సంఘాలు నాయకులు పార్టీలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల చరిత్రలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానాలు విలన్గా మిగిలిపోతాడు తప్ప ఎప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏపీ మీద ప్రేమతో మాట్లాడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏపీ మీద ప్రేమ ఏమాత్రం లేనటువంటి వ్యక్తి. తన అధికార పీఠం మీద కుర్చీ మీద అయ్యో నా కుర్చీ చేజారితట్టే ఉంది, పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఈరోజు దానికి అనుగుణంగా గళం మార్చినటువంటి వ్యక్తి తప్ప ప్రజల ఆలోచనల ప్రకారం తన ఆశయాలను కానీ ఆలోచనలు కానీ ఏ రోజు కూడా మార్చుకున్నటువంటి వ్యక్తి కాదు, ఆలోచన చేసినటువంటి విధానం కూడా చంద్రబాబు నాయుడు జీవితంలో లేనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఒక మాట, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతే ప్రశ్నించడం పాపమా నేరమా తప్పా అని అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి మొండి చేయి చూపించింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దోషిగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం కాబట్టి. అయితే మేము అడిగేదల్లా కేంద్ర ప్రభుత్వం పక్కన చేరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒత్తాసు పలికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి ప్రత్యేక హోదా అవసరం లేదు అంటే ప్రత్యేక ప్యాకేజీ, ఆ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమన్నాం. నువ్వు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమని రోజు అరుణ్ జైట్లీ చెప్పినటువంటి మాట, విభజన చట్టంలో ఏమున్నాయో ఆ హామీల్ని మేము ప్రకటిస్తే వాటికి మళ్ళీ చట్టబద్ధత కోరుకోవడం మూర్ఖత్వం కాదా అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈరోజు నువ్వు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రత్యేక హోదాను, ఆ ప్రత్యేక హోదాను ఈరోజు అడుగుతున్నావు. 4 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రత్యేక హోదా అడుగుతున్నావు. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున వకాలా పుచ్చుకొని మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజే నీకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది, 4 సంవత్సరాలకు ఎందుకు ప్రత్యేక హోదా గుర్తు రాలేకపోయింది? ఈరోజు నువ్వు చెప్తున్నావు సంతోషం, హామీల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏమాత్రం అమలు చేసావో ఒక అఖిలపక్షాన అఖిల సంఘాలను పిలిచి సమాధానం చెప్పించగలవా? రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేశానని చెప్తావా? డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేశానని చెప్తావా? నిరుద్యోగ భృతి ఇచ్చానని చెప్తావా? ఇళ్లకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్లు కట్టించానని చెప్తావా? జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తూ అనర్హులకి ఈరోజు అగ్రతాంబూలం ఇచ్చామని చెప్పి దాని మీద మాట్లాడతావా? దేని గురించి మాట్లాడతావు? దేని గురించి చెప్పగలవు? కాబట్టి హామీలు అనేటువంటివి చంద్రబాబు నోటికుండా రావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. సమావేశంలో ఆవేశం కట్టలు తెంచుకునింది అన్నాడు చంద్రబాబు. ఎవరి మీద కట్టలు తెంచుకునింది? నీ మీద కట్టలు తెంచుకునింది. నువ్వు చేసినటువంటి అవినీతి పనుల వల్ల, నువ్వు చేసినటువంటి అనైతిక కార్యక్రమాల వల్ల, నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి అడ్డంకిగా మారినందువల్ల పాల్గొన్న ప్రతి ఒక్కరూ నీ మీద ఆవేశం కట్టలు తెంచుకునింది. ఈరోజు నువ్వు 3 పార్టీలు అన్నావు, మేము అడుగుతున్నావు నేను 3 పార్టీలకు సంబంధించి. 44.4% ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ సమావేశానికి రాలేదు. అదేవిధంగా నువ్వు నిన్నటి వరకు ఉన్నటువంటి 3 ముక్కలైనటువంటి నీ పార్టీలో 2 ముక్కలు రాలేదు. జనసేన రాలేదు, భారతీయ జనతా పార్టీ రాలేదు. ప్రధానమైనటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాట రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు విధానాలు కారణం, కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం, అంతే తప్ప మీరు తీర్మానం ఆమోదించమంటే మేము ఆమోదించే పరిస్థితులు లేవంటే మీ మంత్రులు వాళ్ళని బ్రతిమిలాడినటువంటి పరిస్థితి. కూర్చొని ఏదో ఒక విధంగా మీరు వచ్చారు, మనం ఏదో ఒక విధంగా దీన్ని తీర్మానం ఆమోదించినట్టుగా ఉంటే మాకేదో ఫేస్ సేవింగ్ ఉందంటే రాజకీయ నిర్ణయం తీసుకునేటప్పుడు వ్యక్తిగత నిర్ణయాలకు తావు ఉండదు అని చెప్పి ప్రకటించి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు. నిన్ను ఏ విధంగా ప్రశ్నించారు వాళ్ళు? నువ్వు అడ్డంకి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారో వాళ్ళందరి మీద కేసులు మోపామని చెప్పి మాట్లాడారు. ఈరోజు నీ పుణ్యమా అని ఎవరి మీదైతే పాపం ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నారో యువకులు విద్యార్థులు ప్రజలు వాళ్ళందరి మీద నువ్వు కేసులు మోపితే చంద్రబాబు నాయుడు మోపినటువంటి కేసులకి ఈరోజు కూడా పాపం అరెస్టులు అయ్యి కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితిలో వాళ్ళుంటే అసలు ముద్దాయి నువ్వై రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఆ ముద్దాయి నువ్వై ఉండి నేను ముద్దాయినై ఉండి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటాను, న్యాయం చెప్తాను, మీరందరూ కలిసి నాకు సహకరించండి అంటే ఏ ఒక్కడైనా సరే ఇటువంటి ముద్దాయికి నేరగాడికి దోషికి సహకరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? కాబట్టి ముద్దాయిగా పరిగణించబడ్డటువంటి వ్యక్తి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు అడ్డుపడ్డటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆధీనంలో జరిగేటువంటి ఆ సమావేశానికి రాకూడదనేటువంటి ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఏం విలువ ఉంటే ఆ సమావేశానికి, నీకు ఏ విలువ ఉంటే, నీ మీద ఏం విశ్వసనీయత ఉంటే ఈరోజు ఆ సమావేశానికి హాజరు కమ్మని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది?
ఏ విధంగా సమావేశానికి హాజరు కాగలరు? ఏ విధంగా ఆ సమావేశానికి హాజరు కాలేదు అని చెప్పి నువ్వు మాట్లాడగలవు? నేను ధర్మయుద్ధం చేస్తున్నాను అన్నాను. చంద్రబాబు, నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నావా? ధర్మయుద్ధం అంటే అసలు అర్థం తెలుసా? వెన్నుపోటుకి పేటెంట్ హక్కులు కలిగినటువంటి నువ్వు ధర్మయుద్ధాన్ని గురించి మాట్లాడితే ఎట్లా? అసలు ధర్మయుద్ధం అనేటువంటిది, నువ్వు ధర్మయుద్ధం చేసే పని అయితే 4 సంవత్సరాల పాటు ఒక పక్షాన ధర్మయుద్ధం చేసి మరొక ఏడాది మరొక పక్షాన చేయడానికి ధర్మయుద్ధం అంటావా? అసలు ధర్మయుద్ధానికి అర్థం తెలుసా? అసలు ధర్మయుద్ధం అంటే ఏంటో తెలిసే కదా నీకు. ధర్మయుద్ధాన్ని గురించి మాట్లాడడానికి, ధర్మయుద్ధం అర్థం తెలియడానికి నీకు తెలిసిందంతా వెన్నుపోట్ల రాజకీయం. ఎవరికి వెన్నుపోటు పడాలనేటువంటి తప్ప పోరాటం అనేటువంటిది తెలియదు, ధర్మయుద్ధం అనేటువంటిది తెలియదు. అదేమంటే జపాన్ తరహా నిరసన అంటాడు. ఈ రాష్ట్రాన్ని మర్చిపోయాడు. ఈరోజు చెప్పాడు, పాపం ఆయన గురించి ఆర్టికల్స్ రాస్తే హైదరాబాద్ కులీ కుతుబ్షా కట్టలేదంట, చంద్రబాబు కట్టాడంట. చంద్రబాబుని గురించి ఆర్టికల్స్ రాస్తే పాపం బిల్ క్లింటన్ ఆర్టికల్స్ చూసి లేదు 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 లేదు, నేను భారతదేశంలో ఎక్కడికైనా పోకుండా వెనక్కి తిరిగి వస్తా, కానీ ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో చంద్రబాబును చూడకుండా రానని చెప్పి మహావీర్ హాస్పిటల్లో చెప్పాడంట. నేను నువ్వు పిలిస్తే రాలేదు, నిన్ను చూసి రాలేదు, నువ్వు చేసినటువంటి అభివృద్ధిని చూసి, నువ్వు ఇంటర్నేషనల్ ఫిగరవు కాబట్టి నీకు అంతర్జాతీయ స్థాయిలో నువ్వు చేసినటువంటి గొప్పలు ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి అది చూడడానికి వచ్చానని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు అసెంబ్లీ చూస్తే టీడీఎల్పీ లాగానో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లోనో మహానాడులాగా ఉంది తప్ప ఎక్కడైనా సరే ఆ స్థాయి ఉందా? ఈరోజు జపాన్ తరహాకు సంబంధించినటువంటి నిరసన అన్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ సంగ్రామంలో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు గుర్తురాలేదు, దుగ్గిరాల గోపాలకృష్ణ గారు గుర్తురాలేదు, టంగుటూరు ప్రకాశం పంతులు గుర్తురాలేదు, అణుబాంబులు అనేటువంటి వాళ్ళు గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆటం బాంబు లాంటి వ్యక్తి చంద్రబాబు కాబట్టి ఈరోజు చంద్రబాబుకు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఎవరైతే బాంబులు తయారు చేస్తారో, బాంబులు పెంచుకుంటారో, అణు సంస్కృతి ఉందో, అణు సంస్కృతితో ఇబ్బందులు పడ్డారో అటువంటి వ్యక్తులు గుర్తుకొస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడుకి పాపం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఎవరు కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు సమాధానం చెప్పాల్సింది, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలు, ప్రత్యేక హోదా కోరితే జైల్లో పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ప్రత్యేక హోదా కోసం అసలు నువ్వు మామూలుగా పిలవడానికి నీకు అన్నటువంటి అర్హత ఏమిటి అని అడుగుతున్నావు. 2015లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేద్దాం, అందరం వెళ్దాం, అవసరమైతే నువ్వు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నావు, మీ మంత్రులు వెనక్కి పిలిపించు, అందరం కలిసి ఒత్తిడి తెచ్చి పోరాడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడదాము అంటే ఆ రోజు అవహేళన చేసి, అంటే మేము దిగితే మీరు ఎక్కాలనా అని అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి రాజకీయంగా లబ్ధి, రాజకీయంగా బేరసారాలు, లాభ నష్టాలు అంచనా వేయడం తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజైనా అంచనా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు అదేమంటే ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గుండా ఆత్మగౌరవం వస్తుంది. ఓటుకు కోట్ల కేసులో కేసీఆర్ లాంటి వ్యక్తి కాళ్ళు పట్టుకుని హైదరాబాద్ని తాకట్టు పెట్టి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవం ఏమైంది? ఈరోజు ఎంతసేపటికి ఆత్మగౌరవ నినాదంగా మాట్లాడేటువంటి నువ్వు పాపం ఆత్మగౌరవ నినాదంతో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చాడో ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది ఆత్మగౌరవం? నీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అధికారుల మీద దాడి చేసి దుర్భాషలాడితే, మహిళలను కూడా చూడకుండా ఈడ్చి పారేస్తూ ఉంటే ఆ రోజు వాళ్ళ ఆత్మగౌరవాన్ని గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ ఆత్మగౌరవం మీద ఏ రోజైనా ఆలోచన చేసావా రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ఈరోజు నీకు రాజకీయ లబ్ధి కావాల్సి వచ్చింది కాబట్టి, ప్రజలు నిన్ను చీదరించుకుంటున్నారు కాబట్టి, ప్రజలు నిన్ను చీకొడుతున్నారు కాబట్టి ఈరోజు నీకు ఏదో ఒక విధంగా బయటపడడానికి అఖిలపక్షమో మరొక పక్షమో ఆత్మగౌరవమో ఫెడరల్ స్ఫూర్తో చట్ట వ్యవస్థ శాసన వ్యవస్థ మాట్లాడకూడనటువంటి మాటలు, నీ నోటుకుండా రాకూడనటువంటి పదాలు ఈరోజు ప్రజల్లోకి వదిలేటువంటి దుస్థితి. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పావు చంద్రబాబు నాయుడు ఎప్పుడు జపాన్ తరహాలని పనిచేస్తాడు, డీల్స్ మాట్లాడుకోవడానికి రోజుకి 20 గంటలు కూడా సరిపోవు, అందుకని 20 గంటలు పాపం చెప్తున్నాడు నేను 5 గంటల కన్నా మించి నిద్రపోనని, మిగతా 20 గంటల నీకుండే వ్యవహారం అంతా డీల్స్ నడుపుకోవాల్సిందే కదా, అవినీతి డీల్స్లో, అందుకే ఇప్పుడు నీ కుమారుడిని కూడా రెడీ చేసుకుంటున్నావు. ఏ విధంగా రాజకీయం కన్నా కూడా డీల్స్ ఏ విధంగా నడపాలా, కెమెరాలకు చిక్కకుండా చాకచక్యంగా ఎదుటివాడిని ఏ విధంగా వంగ తీసుకుని మనం ఇద్దేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి ఉందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేనిపోని రాద్దాంతం. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కొంత మీడియాలో విజయసాయి రెడ్డి గారి గురించే కాళ్ళు పట్టుకోవడానికి గురించో
ఈరోజు మీరే చెప్తున్నారు, ఒక పక్క విజయసాయి రెడ్డి గారు నమస్కారం పెట్టాడు, పక్కన మీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు నమస్కారం పెట్టినప్పుడు మాత్రం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్పి మాట్లాడాడు సుజనా చౌదరి. ఇంకొక ఆయన ఇంకొక మాట మాట్లాడాడు, ఈరోజు సెక్రటరీ జనరల్కి ఫుటేజ్ ఇవ్వమని చెప్పి చెప్పాం, మీరు కూడా లెటర్ పెట్టండి ఫుటేజ్ దాండి. అంటే ఏదో ఒక విధంగా డైవర్షన్ ఒక మైండ్ గేమ్ కోసం కాకుండా చిత్తశుద్ధితో, ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాడంటే అది కాదు. ప్రత్యేక హోదా కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ వెనక్కి నెట్టాలా. ఏ విధంగా వెనక్కి నెట్టాలంటే ఏ విధంగా గోబెల్స్ ప్రచారం చేయాలా, తను ముందుకు రావాలంటే ఏ విధంగా పావులు కదపాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు కూడా ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి ఆలోచన ఏమాత్రం ఏదైనా ఉందా? కాళ్ళు పట్టుకునే అలవాటు నీకు చంద్రబాబు, నీ రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి కాళ్ళు వచ్చాను. ఆ రోజు రామారావు కాళ్ళు పట్టుకున్నావు, ముఖ్యమంత్రి పీఠం కోసం రామారావు కాళ్ళు లాగేశావు. నీ శిష్యుడని చెప్పుకుంటావు నువ్వే చాలా సందర్భాల్లో. కేసీఆర్ ఓటు కోట్ల కేసులో ఇరుక్కున్న తర్వాత కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నావు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆత్మగౌరవం దెబ్బతినిపోయింది, ఆ రోజే దెబ్బతినిపోయింది. హైదరాబాద్ నగరాన్ని వదిలేసావు, నదులను వదిలేసావు, నిధుల్ని వదిలేసావు, బతుకు జీవుడా అని చెప్పి కట్టుబడ్డలతో హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులందరినీ 10 సంవత్సరాలు ఉండాల్సినటువంటి పరిస్థితున్న నువ్వు చేసినటువంటి విధవ పనికి, నువ్వు చేసినటువంటి చీకటి పనికి, నువ్వు చేసినటువంటి చేయకూడనటువంటి పనికి, నీ వల్ల జరిగింది కాబట్టి నువ్వు ఎంత బకాయించినా చిన్నపిల్లవాడికి కూడా ఓటు కోట్ల కేసులో నువ్వు ముద్దావు, నువ్వు పొరపాటు చేసావని చెప్పి నీ ఆత్మసాక్షికి తెలుసు కాబట్టి, నీ అంతరంగికులకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళ కాళ్ళు పట్టుకొని నన్ను కేసులోంచి వదిలేస్తే ఇక నేను మీకు చూపించను అని చెప్పి వచ్చినటువంటి నువ్వు. అదేవిధంగా ఈరోజు ప్రధాన మోడీ దగ్గర పోయి ఓటు కోట్ల కేసులో ఏదైనా సరే రాజీ చేస్తే దానికి సంబంధించి నేను ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా మీతో పాటు ఉంటాను, మీరు చెప్పిన వింటాను, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా అమ్ముకుంటానని చెప్పి మోదీ కాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తివు నువ్వు. పోలవరం కావాలని చెప్పి హెలికాప్టర్లో వెళ్ళి గడ్కరీ కాళ్ళు పట్టుకున్నటువంటి వాడు. కాళ్ళు పట్టుకున్నటువంటి అలవాటు నీకు లేనిది, ఇప్పుడు నీ జీవితం అంతా కాళ్ళు పట్టుకున్నటువంటిది. కాబట్టి ఈరోజు కొత్తగా నువ్వు చెప్పాలనుకున్నది, నువ్వు కొట్టాలన్నటువంటి డబ్బాకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో ఎక్కించాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు మెదడులోకి. కానీ నువ్వు ఏప్రిల్ 6 దాకా అసెంబ్లీని పొడిగించావు. నీ ఉద్దేశం ఏంటంటే ప్రజల సమస్యలు చర్చించడానికి కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి సుత్తి కొట్టాలి, తలలు పగల కొట్టాలి, మెదడు చిటికిపోవాలి. కాబట్టి నువ్వు కొట్టేటువంటి సుత్తి చూపించాలి అంటే నువ్వు శాసనసభలో సుత్తి కొడితేనే చూపిస్తావు కాబట్టి ఛానళ్ళు. నువ్వు శాసనసభలో సుత్తి కొట్టడానికి, నీ సుత్తితో రాష్ట్ర ప్రజలు తలలు పగల కొట్టడానికి 6వ తేదీ వరకు పొడిగించావు. 6వ తేదీ వరకు పొడిగించి తలలు పగల కొట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టావు. అంతకు తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించి నువ్వు చేసేటువంటిది కానీ నీ వల్ల ఒరిగేటువంటిది కానీ ఏమీ లేదనేది అర్థమైపోయింది. కాబట్టి నువ్వు మా మీద మాట్లాడేటువంటిదో మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు చంద్రబాబుకి లేదు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చంపలు వేసుకుని రాష్ట్రానికి సంబంధించి అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా, చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను.